తెలంగాణ ఎన్నికలలో పార్టీల జగన్నామ స్మరణ తెలంగాణలోని అన్ని పార్టీలు జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తాము అధికారంలోకి వస్తే అమలు పరుస్తామని చెబుతున్నారు ఏపీలో ఈ విధానాలు సక్సెస్ కావడంతో ఇక్కడ కూడా అదే తరహా విధానాలను అమలు చేస్తామని హామీలు ఇస్తున్నారు రెండుసార్లు అధికారంలో ఉన్న కేసీఆర్తో పాటు వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కూడా జగన్ ప్రభుత్వం అమలు పరుస్తున్న విధానాలను అంగీకరిస్తున్నాయి ప్రజల్లోకి బలంగా వెళ్లిన పథకాలను విధానాలను తీసుకువెళ్లేందుకు తాము కూడా ప్రయత్నిస్తామని ప్రామిసులు చేస్తున్నాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే పెన్షన్ రైతు బంధు వంటి సంక్షేమ పథకాలను విడతల వారీగా పెంచుకుంటూ వెళతామని చెప్పారు పెన్షన్ మొత్తాన్ని ఐదేళ్లలో ఐదు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు ఏడాదికి కొంత మొత్తం చొప్పున పెంచుకుంటూ వెళ్తామని ఆయన మేనిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పారు అలాగే రైతు బంధు పథకం మొత్తాన్ని కూడా విడతల వారీగా పెంచుకుంటూ వెళ్ళి పదహారు వేలు చేస్తామని చెప్పుకొచ్చారు పురుగు రాష్ట్రం ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధానంలోనే తాము కూడా పెన్షన్లను పెంచుతూ వెళ్తామని కేసీఆర్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పడం విశేషం ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ విధానాలకు వంతపాడింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటరీ వ్యవస్థను తాము అధికారులకు వస్తే అమలు చేస్తామని చెప్పింది సాక్షాత్తు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి జనగామ నియోజకవర్గం సభలో ఈ విషయాన్ని ప్రకటించారు ఏపీలో మాదిరిగానే ఇక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థను అమల్లోకి తెస్తామని చెప్పారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడమే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుంది అదే సమయంలో లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని భావించి కాంగ్రెస్ ఈ మేరకు జగన్ అక్కడ అమలుపరుస్తున్న హామీని ఇక్కడ కూడా చేస్తామని చెబుతున్నారు మొత్తం మీద తెలంగాణ ఎన్నికలలో ఏపీ విధానాలను అమలుపరుస్తామని చెబుతుండడం అక్కడి వైసీపీ నేతలకు మరింత ఉత్సాహాన్ని తెచ్చిపెడుతున్నాయి